బాలుగారు లేని లోటు ఎవరు తీర్చలేరు అని అందరూ అంటూ ఉన్నారు. మరి వారితో పాటు గడిపిన వారు చాలా మంది ఉన్నారు, వారిలో మ్యూజికాలజిస్ట్ రాజా గారు కూడా ఒకరు. సో వారితో ఎటువంటి అనుబంధం ఉన్నదో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రాజా గారు. నమస్కారం అమ్మా. ఇలాంటి వార్త వింటాము అని ఎవరు ఊహించకపోవచ్చు. ఆయనకి ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు కూడా చాలా మంది ఎన్నో ప్రార్థనలు చేశారు, పూజలు చేశారు, వారు త్వరగా కోలుకోవాలని ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ ఈ రోజు ఇలాంటి వార్త వింటామని నిజంగా ఎవరు ఊహించలేదండి. మరి మీకు ఆయనతో ఉన్నటువంటి బంధం ఏ విధంగా ఉండేదండి? ఒక విధంగా చెప్పాలంటే సంగీత సాహిత్యాల కలయిక ఒక పాట అయితే ఆ రెండింటి బంధమే మా ఇద్దరిది. ఆయనది ఒక పుస్తకంలో కూడా రాశారు, నాది సంగీతం ఆయనది సాహిత్యం అని. మా ఇద్దరిది ఆల్మోస్ట్ 1974 or 1975 నుంచి మొదలై మొన్నటిదాకా కూడా ఆయన చనిపోయినంత వరకు కూడా కొనసాగుతుంది. నేను ఏది అడిగినా కాదనేవారు కాదు, ఆయన ఏది అడిగినా నాకు కాదనే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే అర్జెంటుగా నాకు ఈ పాట కావాలంటే నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయనకు పంపించాల్సింది. అలాగే నాకు ఏదైనా పాటకు సంబంధించిన డౌట్ వస్తే ఆయనతో మాట్లాడగానే వెంటనే ఆడియో పంపించేవారు. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు టైప్ చేయడం అది చాలా టైం తీసుకుంటుందని తను చేసేవారు. నేను ఎక్కడ ఉంటే అక్కడ, అంటే నేను ఏ పత్రిక మారినా ఏ ఛానల్ మారినా అందులో బాలుగారు ఏదో విధంగా ఆయన ఉండేటట్టు చూసుకునేవాడిని. ఆయన అలా చేశారు కూడా. మీకు ఉదాహరణ చెప్తాను, అది ఆయన సింప్లిసిటీకి ఉదాహరణ. సి నారాయణ రెడ్డి గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మా టీవీ నుంచి మేము ఏర్పాటు చేసాం. అన్ని పోస్టులు ఫిలప్ అయిపోయినాయి. ఎవరు ఆయనకి ఇవ్వాలి, ఎవరు ఇది చేయాలి, ఎవరు అది చేయాలి, ఎవరు స్టేజ్ మీద ఆహ్వానించాలి, మొత్తం ఎవ్రీథింగ్ డిసైడ్ అయిపోయింది. కానీ నాకైతే బాలుగారు అప్పుడు, అంటే అంతకుముందు అడిగితే నేను ఆ టైంకి ఉంటాను ఉండను అని చిన్న ఫిల్లర్ ఇచ్చారు. సో ఆయనైతే పెట్టలేదు, లాస్ట్ మినిట్ వరకు పెట్టకుండా ఆ తర్వాత అడిగాను అనమాట నేను, సార్ మీరు లేకుండా ఎలాగా అని. అంటే ఏం చేయమంటావు చెప్పాను. అంటే మీ స్ట్రేచర్ కావతో కావదో కాదో అని అని జోకుతున్నాం. ఆయన ఉన్నారు, నీ మైండ్లో ఏముంది చెప్పబోయా, ఎందుకు వచ్చింది గొడవ అని. రెండు సన్మాన పత్రం ఒకటే ఉందండి, అది మీరు వచ్చి చదువుతారా అని. చదువుతున్నాను, దాన్నేముంది అన్నారు. బాలు లాంటి స్ట్రేచర్ ఉన్న వ్యక్తిని పిలిస్తే ఆయన చేత అవార్డు అయినా ఇప్పించాలి, ఆయన చేత శాలువా అయినా కప్పించాలి, లేదా అంటే ఆయన్ని సముచిత రీతిని ఒక మంచి స్థానంలో పెట్టాలి, లేదా ఎంతో పాటలైనా నారాయణ రెడ్డి గారు పాడించాలి. టీవీ లేకుండా వచ్చి ఒక మామూలుగా ఒక సన్మాన పత్రం చదవడం అన్నది ఆయన స్ట్రేచర్కి తగని పని. ఆయన కేవలం వచ్చేసారు అంతే. రాజా గారు ఒక నిమిషం అండి, రాజా గారు ఒక నిమిషం. మనతో పాటు రామాచారి గారు అలాగే ఏడిది రాజా గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో చెప్తూ ఉన్నారండి, వెల్కమ్ టు ది డిస్కషన్ అండి. ప్రస్తుత పరిస్థితిని మనం ఎలాగైనా డైజెస్ట్ చేసుకోవాలి, తప్పదు. కానీ ఒక ఇంత ఇలాంటి విషయం, ఇలాంటి వార్త వింటామని ఎవరు ఊహించలేదు. వారి ఆరోగ్యం బాగుండాలని అందరం కోరుకున్నాం, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది అని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇలాంటి పరిస్థితి మనం డైజెస్ట్ చేసుకోవాలంటే వారితో ఉన్నటువంటి మెమోరీస్తో మనం ముందుకు వెళ్ళాలి, తప్పదు. సో యా అండి రాజా గారు, కంటిన్యూ చేయండి. ఆయన సింపుల్ గా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి సన్మాన పత్రం చదివి దిగి వెళ్ళిపోతే మొత్తం అందరికి ఆశ్చర్యం. బాలు లాంటి వ్యక్తి పాటైనా పాడకుండా ఒక సెలవు అయినా కప్పకుండా కేవలం నా ఒక్కడి మాట మీద రావడం అన్నది ఆయన స్నేహానికి ఇచ్చే విలువ అండి. నాతో ఎప్పుడు చెప్పేవారు ఆయన, రోజుకున్న రెండు పూటల్లో ఒక పూటైనా సరే స్నేహితుడితో భోజనం చేయకపోతే ఆ రోజు నాకు వ్యర్థం అనేవారు. ఏదైనా ఒకవేళ పొద్దున భోజనం చేయకుండా రికార్డింగ్ లో అయిపోయితే సాయంత్రం కల్లా ఎవరికైనా ఫోన్ చేసి రే రాత్రి నాతో భోజనం చేద్దు కానీ రారా అని పిలిచేవారు. స్నేహానికి అంత విలువ ఇచ్చిన వ్యక్తి నాకు ఎప్పుడు ఎవరు నా జీవితంలో అంత తారసపడలా. అందుకే ఆయన గురించి నేను మామూలుగా సరదాగా రెండు ముక్కలు రాసుకుంటే ఆయన చాలా బాగుంది అన్నారు. ఎందుకంటే ఆయన దశకంఠుడు, రావణుడు కాదు. అంటే 10 రకాల వాయిస్లు ఉన్నాయి కానీ రావణుడు కాదు. సుగ్రీవుడు అంటే మంచి గొంతు కలవాడు, అలానే కపిసైన్యం లేదు ఆయనకి, అంత స్నేహితులే. అలాగే ఆయన అభిమానధనుడు, దుర్యోధనుడు కాదు.
అభిమానధనుడు ఎందుకంటే ఎంతో మంది అభిమానులే ధనంగా కలిగిను. అది కూడా అనేవారు, నాకు నిజంగా పాడలేని రోజున నేను నాకు ఏ బిజినెస్ లేనప్పుడు, నా దగ్గర ఒక దమిడి కూడా లేనప్పుడు, పోటుకు ఒక స్నేహితుడి దగ్గర ఇంటికి వెళ్ళి భోంచేస్తే నా జీవితం వెళ్ళిపోయేంత మంది స్నేహితులు నాకు ఉన్నారు అని ఆయన చెప్పి, నిజంగా నేను బాధపడేది పాడలేని రోజున కాదు, మనిషిగా బతకలేని రోజున, ఒక్క స్నేహితుడు కూడా లేని రోజున. ఇవన్నీ నాతో ఆయన స్వయాన చెప్పిన మాటలమ్మా. అయితే ఆయన సో తర్వాత రామచారి ఇంకా చాలా వస్తాయి, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత నేను చెప్తాను. అండి రామచారి గారు, అంటే ఎస్పీ గారికి మీకు మధ్య ఉన్నటువంటి ఆ బంధం, అంటే చాలా వరకు మీరు ట్రైన్ చేసినటువంటి స్టూడెంట్స్ వారి పాడుతా తీగ కార్యక్రమం ద్వారా వెలుగు చూడటం జరిగింది. సో చాలా మందికి ఒక బ్రైట్ ఫ్యూచర్ మీ నుంచి వారి ద్వారా బయటకు వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అంటే మీ మధ్యలో ఉన్నటువంటి బాండ్ చాలా స్ట్రాంగ్ అనేది మాత్రం తెలుసు అందరికీ. సో ఒక్కసారి మీరు ఇప్పుడు ఏం చెప్పగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంకా మాకు డైజెస్ట్ అయిన పొజిషన్లో లేము. ఇంకా కళలో ఉంటే బాగుండేది, ఇది ఇలా ఇళ్ళలో జరగకుండా ఉంటే బాగుండనే అనే స్టేజ్లో ఉన్నాము. మీరు పిలిచినప్పుడు నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు, నేను రిహార్సల్ చేస్తున్నాను మైండ్లో, నాకు మాటలు తడబడతాయి ఇప్పుడు, ఎందుకంటే మాకు ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు. రెండోది నాతో బాలుగారితో నాకు పాడుతా తీగ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. పాడుతా తీగల్లో ఫస్ట్ ఫస్ట్ ఓపెనింగ్ మా బ్యాచ్ మాది, మా మా బ్యాచ్ తోనే పాడుతా తీగ సిరీస్ స్టార్ట్ అయింది. మొట్టమొదటి పాడుతా తీగ మొట్టమొదటి ఫైనలిస్ట్ నేను. అప్పుడు మా మేము పాడుతా తీగ అప్పుడు ఒక 1 ఇయర్ దాకా నడిచింది అది పాడుతా, చాలా మెగా షో అది. దాంట్లో ఫైనల్స్ వచ్చే ఈ ప్రయాణంలో ఆయనకు చాలా దగ్గర అయిపోయాం మేము, దగ్గర అయిపోయి ఇంకా ఆయన ఆన్ ది స్క్రీన్ మీరు చూసేవారు, ఆఫ్ స్క్రీన్ కూడా మాతో చాలా మాకు సలహాలు చెప్పి మాకు ఎన్నో ఎంతో ప్రోత్సహించేవారు ఆయన. అంటే చాలా బాగా పాడడానికి, స్పోర్టివ్గా ఉండడానికి, ఆఫ్ స్క్రీన్ లో కూడా మా అందరితో పాటే ఆయన ఎక్కువసేపు కాలం గడిపేవారు. ఆయన స్పెషల్ రూమ్ ఉన్నా సరే మాతో గడపడానికి ఎక్కువ ఇష్టపడేవారు. సో నాతో ప్రారంభమైన పాడుతా తీయగా నేను మా తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను పాడుతా తీయగా ఆయనతో ఉన్నాను, ఎందుకంటే నా శిష్యులంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి పాడుతా తీయగా సిరీస్ లో ఒక 5-6 నా ఎల్ఎంఏ పిల్లలు ఉంటారు. సో అట్లా ఇప్పటి వరకు కూడా అలాగే ఆయన చేసే ప్రతి ప్రోగ్రామ్స్ లో మేము కోరస్ పాడడమో, ఆయనతో పాటు పాడడమో, లేకపోతే పరోక్షంగా పనిచేయడమో, అలా ఆయన కుటుంబ సభ్యుల్లాగా అయిపోయాం. అంటే ముందు ఆయన అభిమానులుగా వెళ్ళి కుటుంబ సభ్యులు అయిపోయాం. ఇలా ఇది నేనే కాదండి, అందరికి ప్రతి మ్యూజిషియన్ అలాగే. ఇప్పుడు ప్రతి మ్యూజిషియన్ పొజిషన్ ఏంటంటే మా కుటుంబ పెద్దని కోల్పోయాము అందరం. మేము ఒక మాటలు చెప్పాలంటే మా కుటుంబ పెద్ద, మాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మాకు ఒక దన్ను అంటారు కదా మా బాలుగారు, ఏదన్నా మాకు మా మ్యూజిషియన్స్ లో కూడా ఎవరికి ఏ కష్టం వచ్చిందని ఆయనకు తెలిసినా ఆయన పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి ఆయన దాన్ని సాల్వ్ చేసేవారు, రకరకాలుగా హెల్ప్ చేసేవారు. మా అందరికి కూడా ఇప్పుడు నేనే కాదండి, నాతో ఎన్ని పర్సనల్ మెమరీస్ ఉన్నాయో ప్రతి వాళ్ళతో అందరి బంధువు ఆయన. ప్రతి వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు, ప్రతి వాళ్ళు కూడా మా ఇంట్లో మా బాలుగారు అన్నట్టుగా ఆయన ఉండగలిగారంటే ఆయన మనసు ఎంత గొప్పది, ఆయన మనసులో ఎంతమందికి అంత ఈక్వల్ స్థానం ఇవ్వగలిగారు ఆయన, ఎంత స్థిత ప్రజ్ఞులు ఆయన. తర్వాత న్యాచురల్ పర్సన్ అండి, అందుకే అలా ఉండగలిగారు ఆయన. ఆయనను పరోక్షంగా అంటే ఆఫ్ స్క్రీన్ చూస్తే మీరు ఒక 10-15 ఏళ్ల కిడ్ లాగా ఉండేవారు ఆయన, 10-15 ఏళ్ల పిల్లాడిలాగా. ఇందాక రాజాగారు చెప్పినట్టు ఆయన ఆయనకి ఆయన స్నేహానికి చాలా వాల్యూ ఇచ్చేవారు, ప్రేమకి చాలా వాల్యూ ఇచ్చేవారు, హ్యుమానిటీకి చాలా వాల్యూ ఇచ్చేవారు. ఫస్ట్ థింగ్ హీస్ ఏ హ్యూమన్ బీయింగ్ అండి, ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అంటే ఇప్పుడు ఆ పెద్దవాళ్ళతో ఒక స్నేహం, ఇప్పుడు నా స్టూడెంట్స్ చిన్న చిన్న పిల్లలండి వాళ్ళతో కూడా అంత స్నేహంగానే ఉండేవారు, వాళ్ళతో కూడా అంత బాగా ఆడుకునేవారు. ఈ రోజు మధ్యాహ్నము మా పాడుతా తీగలు పాడిన ఒక అమ్మాయి బోరున ఏడుస్తుంటే వాళ్ళమ్మ వాళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను కన్సోల్ చేయమన్నారు. వాళ్ళకి వీడియో కాల్లో వెళ్ళి ఆ పిల్లల్ని కన్సోల్ చేయడానికి 10 నిమిషాలు పట్టింది నాకు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అంత చిన్న పిల్లలతో కూడా మా బాలుగారు నా అనే ఒక స్థానం ఆయన ఇచ్చారంటే ఎంత న్యాచురల్ పర్సన్, అంటే ఆయనకు చాలా సహజమైన పర్సన్, ఆయన సహజమైన ప్రేమ ఉండేది. అలాగే నా నా ఎదుగుదలలో ప్రతి దాంట్లో ఆయన ఒక ఫాదర్లీ రోల్ పోషించారు. ఎల్ఎంఏ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఆయనకు చెప్పాను, సార్ ఇక్కడే మనం సింగర్స్ ని తయారు చేసుకుందాము, నేను నా వంతుగా నాకున్న చిన్న జ్ఞానంతో నేను స్టార్ట్ చేస్తాను, మీరందరు ఆశీస్సులు ఉంటాయి ఎలాగో
అని మా గురువుల దగ్గర నేర్చుకుంటూ నేను నేర్పిస్తాను అంటే ఆయన చాలా ప్రోత్సహించారు. అలాగే మీకు ఇన్స్టిట్యూట్ కూడా వారు గెస్ట్ గా కూడా వచ్చారు కదండి, మనం ప్రస్తుతం అదే విజువల్స్ అదే చెప్తున్నా, అదే చెప్తున్నా, గెస్టే కాదండి. మా ఇన్స్టిట్యూట్ ఎల్ఎంఏ స్టార్ట్ అయింది ఆయన అమృత హస్తాల మీదుగానే. ఆ కార్యక్రమంలో మన రాజా గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే అదే కాకుండా ఎల్ఎంఏలో ఉచితంగా నేర్పిస్తాం, అక్కడ నాన్ కమర్షియల్ ఇన్స్టిట్యూట్ అని. అయితే మీ ఖర్చులన్నీ ఎలా అవుతాయి నాన్న, నీకు ఇక్కడ ప్రోగ్రామ్స్ వేస్తున్నావు హాల్ కి పే చేయాలని ఒక ఫండ్ రైజింగ్ షో కూడా ఆయన ఆయన ఆధ్వర్యంలో చేయించి ఆయన అందరినీ కూడగట్టి కీరవాణి గారు ఆయన ఆయన సారథ్యంలోనే ఒక ఫండ్ రైజింగ్ షో చేసి రాఘవేంద్రరావు అందరినీ మొత్తం ఒక ఫండ్ ఒక కార్పస్ ఫండ్ కూడా మాకు మా ఖర్చుల కోసం ఆయనే పోగు చేసి ఇచ్చారు. అలాగే ఎల్ఎంఏకు వచ్చి అప్పుడప్పుడు పర్యవేక్షించి ఎలా అందరినీ పలకరించి పిల్లలతో పాటు పాడి వాళ్ళతో పాటు భోంచేసి ఇలా మేము ఆయనతో పాటు భోంచేసాము, ఆయనతో పాటు తిరిగాము. ఆయన ఒక కుటుంబంలో ఒక ఆయన వెనకాల ఒక సైన్యం లాగా మేము సైన్యంలో ఒక కార్యకర్త లాగా మేము ఉన్నాం. ఆయన మాకు ఇదంతా మాకు అంటే చాలా మంది మాట్లాడాలి కాబట్టి నేను గబగబా చెప్తున్నానండి. చాలా 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 ఉన్నాయి మాకు ఆయనతో. ఒక్క మాటలో చెప్పాలంటే మేమందరం మా మ్యూజిషియన్స్ అందరం కూడా మా మా ఇంట్లో మా మా ఫ్యామిలీ హెడ్ ని పోగొట్టుకున్నాం అంతే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. సో ఆయన ఆశీస్సులు మా అందరికీ ఉన్నాయి. మేము చాలా మాకు అసలు ఎలా ఉంటుందో రేపటి తెలియదు, ఈ రోజు తెలియట్లేదు మాకు, కానీ ఇంకా 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 చాలా చాలా గుర్తొస్తుంటాయి అన్ని మాకు. మా లాస్ట్ ని మేము చాలా భరించాల్సి వస్తుంది. రామాచార్య గారు ఇంకా చాలా తెలుసుకోవాలండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ ఏడిది రాజా గారు అంటే బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఫస్ట్ శంకరాభరణం సినిమాతోనే వారికి ఒక ఫస్ట్ నేషనల్ అవార్డు కూడా లభించింది. అంటే ఆ సినిమాకి వారుకున్నటువంటి అనుబంధం అలాంటిది. నిజం చెప్పుకోవాలంటే శంకరాభరణం మూవీ అంత హిట్ అయిందంటే వారు పాడడం వల్ల అనేది కూడా చాలా వరకు వింటూ వచ్చాం. సో అంటే మీ నాన్నగారు ఏర్ద నాగేశ్వరరావు గారికి బాలు గారికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏంటండి? రైట్ అండి. సో యా అండి, సో రాజా గారు మీరు చెప్పండి, అంటే మీ సంపాదకత్వంలో వచ్చిన పత్రికల్లో బాలు గారితో శీర్షిక కూడా నిర్వహించారు, ఆ ఫీచర్ గురించి ఆ విశేషాల గురించి ఒకసారి. ఆసం అనే మ్యాగజైన్ కి నేను ఎడిటర్ గా ఉన్నప్పుడు అది నా ఇంటి పేరు అయిపోతే ఆల్మోస్ట్ ఆయన ప్రతి చోట వెళ్ళినప్పుడు ఆయన చేతిలో హాసం పట్టుకుని చెప్పేవారు, చేతిలో హాసం మీకు సంస్కారానికి ఒక దర్శనం. విధంగా చెప్పాలంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మై వర్క్స్ ఆయన. ఇంకా వెనక్కి వెళ్తే అమ్మాయి సినిమా ఇప్పుడు తర్వాత మాధవ పెద్ది రమేష్ ఒక పాట పాడాడు మనవేవి అనే వారి పాట పాడితే అది దాని గురించి నేను రివ్యూ రాశాను. బాలు గారు ఆ సితారా రివ్యూ తీసుకుని మాధవ పెద్ది రమేష్ దగ్గరికి వెళ్ళి చూడబోయ నీ గురించి ఎలా రాశారో చాలా అద్భుతంగా రాశాడు, నువ్వేమో ఆ పత్రిక కూడా కొనకుండా ఉంటావు తీసుకో అని. ఎవరి గురించైనా రాసినా సరే ఆ పత్రిక కొనుక్కొని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే స్నేహం అయింది. అలాగే నేను ఎప్పుడైనా కొంచెం తప్పు వచ్చిందండి మీరు చెప్పిన దానిలో అని అంటే వెంటనే నెక్స్ట్ వీక్ కరెక్ట్ చేసుకునేవాడు. నేను గత వారం తప్పు చేశాను, ఆ తప్పును ఎత్తి చూపింది నా మిత్రుడు అని నా పేరు చెప్పేవాడు. ఎంత గొప్ప సంస్కారం అండి, తప్పును ఒప్పుకోవడం, ఆ తప్పును ఎత్తి చూపే వారికి పబ్లిసిటీ ఇవ్వడం మామూలుగా విషయం కాదండి. అది అంత ఎత్తుగదిగిన ఒక వ్యక్తి డౌన్ టు ది ఎర్త్ లాగా ప్రవర్తించడం మరొకళ్ళు చూడలేదండి. ఒకసారి ఒక ఇంటర్వ్యూలోనే మీలాంటి ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పండి అంటే నేను ఒకటే మాట చెప్పాను, బాలసుబ్రహ్మణ్యం గారితో పరిచయం ఒక శాపం. అదేంటండి వరం అంటారు మీరు శాపం ఎందుకన్నారండి అని వాళ్ళు అడిగారు. ఆయనతో పరిచయం అయిన తర్వాత మా మిగిలిన ప్రపంచం చాలా మామూలుగా నెలవారుగా కనిపిస్తుంది. అంత మహోన్నత సంస్కారం, అంత వినయం కానీ తర్వాత స్నేహానికి ప్రాణం ఇచ్చే తత్వం కానీ ఇలాగలా కాదు నేను ఇంకోళ్ళు చూడలేదు. ఒక్క పల్లెత్తు మాట కూడా ఎవరిని గట్టిగా అనడాన్ని నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. శారద అనే సినిమా ఉంది, అందులో అన్ని పాటలు రామకృష్ణ గారు పాడారు శోభన్ బాబుకి, కానీ బాలు గారు ఒక్క పాట అయినా పాడలేదన్న ఫీలింగ్ చక్రవర్తి ఉంది. బాలు దగ్గరికి వెళ్ళి చిన్న ఇలా అయిపోయింది అంటే బాలుని
ఆయన చిన్న అని పిలుస్తారు. ఎందుకంటే బాలుగారు అన్నయ్యలాగా ఉంటారు చక్రవర్తి చూడడానికి. ఆ అన్నదమ్ముల అనుబంధం వాళ్ళిద్దరి మధ్య వెళ్ళేది. చిన్న అని ఇలా అయిపోయిందిరా, నీకు ఏమి పాట పాడించలేకపోతున్నాను రా అని అంటే, నీకు ఎలా ఉంటుందో అలా చేస్తావు, నీకు ఇప్పుడే పైకి వస్తున్నావు, నువ్వు అలాంటి మొహమాటలు పెట్టుకోకు, నిర్మాతలు ఏం చెప్తే అది చెయ్యి, దర్శకుడు ఏం చెప్తే అది చెయ్యి. ఎందుకంటే రామకృష్ణుని ఎక్కువ ప్రిఫర్ చేసేవారు. అప్పుడు చక్రవర్తికి ఒక ఐడియా వచ్చి, ఎవరైనా నువ్వేమనుకోకపోతే మాట చెప్తాను, టైటిల్ సంవత్సరం చిన్న ఆలపనలు ఉన్నాయి, అది చాలా అది మా ఆలపిస్తావాను దాన్ని ఉన్నాయి. ఇప్పటికే చూడండి శారద సినిమాలో మిగిలిన పాటలన్నీ రామకృష్ణ గారు పాడితే, టైటిల్స్ లో ఆలపనలు మాత్రం బాలువి. ఒదిగిపోయి ఉండే తత్వం ఎవరికి వస్తుందండి? అలాగే ఒక మరొక ఇంకా తెలుసుకుందామండి రాజా గారు. ఇంకొక మాట చెప్తానండి, మణిశర్మ గారికి మగపిల్లలు లేదా ఆడపిల్లలు లేదు. ఆయన అమెరికాలో మంచి కుక్క పిల్లలను చూశారు బాలు గారు. మణిశర్మ కుక్కలన్నా ఇష్టమే, అమెరికాలో ఆ కుక్క పిల్లని కొని దానికి టికెట్ కూడా భరించి ఆ పెట్ తీసుకురావడానికి వేరే ఛార్జెస్ ఉంటాయి, దాన్ని కూడా భరించి అమెరికా నుంచి మద్రాసు తీసుకొచ్చి మణిశర్మ ఇంటికి వచ్చి, దిస్ ఇస్ మై ప్రెజెంటేషన్ టు యూ అని ఇచ్చారు. అది మణిశర్మ గారు చూపించి, నాకు ఆడపిల్లలు లేరు, ఈ కుక్కనే నేను మా అమ్మాయి మా ఇంటి అమ్మాయి అనుకుంటాను అని ఆ కుక్కని అమ్మాయి అమ్మాయి అని పిలుస్తారు ఇప్పుడు వాళ్ళకి. అలాగే ఒక వ్యక్తి దేనికి స్పందిస్తాడు చేసుకుని అది తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఉత్తమ సంస్కారం దర్శనం. రాజా గారు ఏడు రాజా గారు అంటే మీ నాన్నగారు ఏడిది నాగేశ్వరరావు గారికి అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా అనుబంధం చెప్పలేనిది. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మనం ఫస్ట్ మాట్లాడితే శంకరాభరణం సినిమా బాగా గుర్తొస్తుంది, ఎందుకంటే ఆయనకి ఫస్ట్ నేషనల్ అవార్డు తీసుకొచ్చినటువంటి సినిమా. మరి ఈ సినిమాకి బాలు గారికి మీ నాన్నగారికి ఉన్నటువంటి అనుబంధం చాలా గట్టిది. సో దీని గురించి ఒకసారి మీ మాటలు. మా నాన్నగారికి బాలు గారికి మొదటి నుంచి మంచి అర్థ నిర్వాహకుడుగా చేసిన సుశీల బాబు నుంచి ఆనందం. అప్పటి నుంచి స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ చేసి ఆయన ఫస్ట్ సుశీల బాబు కూడా బాలు గారు పాడారు, అన్ని పాటలు బాలు గారు పాడారు, అన్ని కూడా సూపర్ సూపర్ హిట్స్. కొన్ని పాటలు విశ్వనాథ్ గారు తోటి మొదలైనప్పుడు చాలా చాలా రకరకాల ప్లానింగ్స్ ఉన్నాయి. ఏంటంటే ముందే ఎవరో ఆర్టిస్ట్ అదొక సెక్షన్ అండి. విశ్వనాథ్ గారు ఫస్ట్ టైం ఆల్మోస్ట్ క్లాస్ కండి ఆయనకి, నాన్నగారికి అది అనుకున్నారని చెప్పి బయట అంతా ఏది ముందు పలానా సంగీత విద్వాంసు పాడిద్దామని అదని చెప్పాలని అన్నారు, కానీ ఎప్పుడు ఎవరు అనుకోలేదు అనగా విశ్వనాథ్ గారు దేవుడు. రైట్ రాజా గారు, ఇప్పుడు చూసినటువంటి పాట అంటే ఆయన ఎవరికైనా ఏ హీరోకైనా ఏ విధమైనటువంటి పాట అయినా సరే ఎంతో అలవుకగా పాడేటటువంటి బాలు గారిని చూస్తూ వచ్చాం. ఈ పాట ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో మీ మాటల్లో మరోసారి పాట గురించి అండి. కొంచెం సౌండ్ వినిపించటం హలో వినిపిస్తోందండి కొంచెం రాజా గారు వినిపిస్తోందా? ఇప్పుడు వినిపించింది. యా అండి, అంటే ఇప్పుడు ఈ పాట చూసిన తర్వాత బాలు గారు ఎటువంటి పాట అయినా సరే అలవోకగా ఏ హీరోకైనా సరే వారి స్వరం అనేది ఎంతో యాప్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి పాటలు విన్నప్పుడు కూడా నిజంగానే బాలు గారు ఏదైనా పాడేయగలరు అనిపిస్తుంది. సో ఇందాక మాట్లాడుకున్నట్టు మరి ఈ పాట గురించి ఏం మాట్లాడతారండి?
ఒకప్పుడు ఎంఆర్ రాధా అని ఒక విలన్ కమ్ కమెడియన్ ఉండేవారండి, ఎంజిఆర్ రామచంద్రన్ టైంలో, టైమిల్లో. ఆయన వాయిస్ చాలా పెక్యులర్గా ఉండేది. అటువంటి డిక్షన్నే మన రక్తకని నాగభూషణం గారు ఇమిటేట్ చేసేవారు. ఆ ఎంఆర్ రాధా తాలూక కూతురే మన హీరోయిన్ రాధిక, తర్వాత కొడుకు రాధారవి, ఇంకా మరో ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. ఆ రాధారవి యాక్ట్ చేసిన సూర్యకోటి సింగం కుట్టేని ఆ టమిళ్ ఫిలింలో ఆ రాధారవి ఒక పాట ఉంది. ఈ పాట అప్పుడు ఎంఆర్ రాధా వాయిస్ పెట్టి పాడితే ఎలా ఉంటుంది అని బాలుగారు ఐడియాతోని ఎంఆర్ రాధా వాయిస్ లాగా పాడారన్నమాట. నాకు తెలిసి బాలుగారు ఎంతో మంది ఆర్టిస్టుల్ని డిఫరెంట్ గా చేశారు, కానీ ఎంఆర్ రాధా వాయిస్ ని ఇమిటేట్ చేయడం చాలా కష్టం. ఇట్స్ ఎ ఫిట్ ఫర్ ది వోకల్ కార్డ్స్. అందుకే ఆ పాటని ఖచ్చితంగా వేస్తే బాగుంటుందని అనుకోవడం జరిగింది. అటువంటి ప్రయోగాలు ఎన్నో చేశారమ్మా ఆయన. అదే కాకుండా బాలు గారికి వేరే వాళ్ళు ప్లేబ్యాక్ పాడిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. రక్షకుడు అనే సినిమా నాగార్జున హీరో యాక్ట్ చేసిన దానిలో బాలు గారు కూడా యాక్ట్ చేశారు. అందులో నాగార్జున గారికి బాలు గారు పాడారు. మరి బాలు గారికి ఎవరు పాడాలి, బాలు గారు పాడితే బాగుంటుంది అని చెప్పి అనుకుని సుఖ్వీందర్ సింగ్ అని బాంబే సింగర్ ఆయనతో పాడించారు. బాలు గారు యాక్సెప్ట్ చేశారు కూడా హృదయంతో. ఆ పాట పల్లవి లక్కీ లక్కీ లక్కీ. ఇప్పుడు కూడా సుఖ్వీందర్ సింగ్ ని అడిగితే బాలు గారికి నేను పాడడం నిజంగా నా లక్కీ 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 అంటాడు. అలాగే మరొక పెద్ద ఉదాహరణ ఏంటంటే మన తెలుగులో వచ్చిన మామగారు సినిమాని కన్నడలో ముద్దుని మామ అని తీశారు. దానికి బాలుగారు మ్యూజిక్. అందులో రెండు పాటలు ఉన్నాయి, బాలుగారు యాక్ట్ చేశారు కూడా. ఆ రెండు పాటలు బాలుగారికి బాలుగారే పాడాలి, బట్ హీరోకి ఆల్రెడీ తను బాలుగారు పాడారు. తనకి తనే పాడుకుంటే ఒకే వాయిస్ బాగుండదు అనిపించి ఆయనకు ఐడియా వచ్చి కన్నడ సార్వభౌమ రాజకుమార్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చెప్పగానే ఏమండి నేను మీకు పాడడం ఏంటండి, నన్ను బాగుండదు అసలు అని రాజకుమార్ గారు రిఫ్యూజ్ చేశారు. దానికి ఒకటి చెప్పారు బాలు గారు, నేను పాడేసి ట్రాక్స్ ఉంచానండి స్టూడియోలో, మీరు ఒకసారి ట్రాక్ విని మీకు నచ్చితే చేయండి, లేకపోతే ఇంక మరి నా అదృష్టం ఎంతే అనుకుంటాను అని చెప్పి బాలు గారు వచ్చేసారు. నెక్స్ట్ డే రాజకుమార్ గారి దగ్గర నుంచి ఫోన్, బాలు నేను వెళ్ళి ట్రాక్ విన్నాను, పాడేశాను, నువ్వు విను, బాగోలేకపోతే నిర్మోహమటంగా నువ్వే తొలగించేసి, నేనేమనుకుంటున్నాను. ఇప్పటికీ ఆ ముద్దని మామ అన్న కన్నడ సినిమాలో బాలు గారికి కన్నడ సార్వభౌమ రాజకుమార్ వాయిస్ తో ఉంటుంది. ఇటువంటివి చాలా అరుదుగా జరిగే సంఘటనలు అమ్మా. ఎందుకంటే ప్రపంచం అందరూ యాక్సెప్ట్ చేసిన ఒక గాయకుడికి మరొక చిన్న గాయకులు పాడడం అనేది, అంటే గానపరంగా చెప్తున్నాం, సార్వభౌమ కన్నడ సార్వభౌమ రాజకుమార్ పెద్దవాడు నటనలో, బట్ గానంలో చాలా జూనియర్. అలాగే తోటి గాయకులు అంటే కూడా ఆయనకి ఎంతో గౌరవం, ముఖ్యంగా పివి శ్రీనివాస్ అంటే విపరీతమైన గౌరవం. మాతో ఒకసారి చెప్పారు, పివి శ్రీనివాస్ సంబంధించి నువ్వు ఏ కార్యక్రమం అయినా పెట్టు, నేను ఫ్రీగా వస్తాను, నా టికెట్ ఖర్చు కూడా నేనే పెట్టుకుని వస్తాను, హోటల్లో నేనే దిగుతాను, ఆయన ప్రోగ్రాంలో నేను ఉండి తీరాలి అని ఒకటి చెప్పారు. అలాగే ఆయన తన కచేరీలు బయట షోస్ ఇచ్చేవారు పూర్వం, అది మానేసిన తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా కాంట్రాక్ట్స్ అని నేను ఆనంద్కి డైవర్ట్ చేశాను చాలా వరకు. ఇప్పుడు ఆనంద్కి ఇవ్వండి, నేను ఇప్పుడు పాడటం లేదని. అలాగా ఎంతో మంది గాయకులకి ఉపాధి పరోక్షంగాను ప్రత్యక్షంగాను కల్పించిన వ్యక్తి ఆయన. సో రామాచారి గారు అంటే ఇన్ని భాషల్లో, అంటే 16 భాషల్లో అంత ఈజీగా పాడడం, పాట అనగానే ఎంతో ఈజీతో వెళ్ళిపోయే వ్యక్తి అంటే బాలుగారే. సో ఇన్ని వేలలో పాటలు పాడడం, ఇన్ని భాషల్లో పాటలు పాడడం అంటే బాలుగారికి ఎలా అది ఎలా జరిగిందంటారు, ఎలా ఆయన అంత అలవోకగా పాడగలరు? ఫస్ట్ ఆయన మేధ అండి, అది అపారమైన మేధా సంపత్తి ఆయనకు భగవంతుడు కల్పించాడు. ఆయన ఒక ఆర్డినరీ హ్యూమన్ పర్సన్ కాదని మాకు అభిప్రాయం. ఆయన ఎక్స్ట్రాడినరీ అంటాం కదా మనము, అతీత శక్తులు ఉంటాయి, పలానా ఆయనకు అతీతమైన శక్తులు ఉంటాయి అలా అనిపిస్తుంది మాకు. ఆయన ఏకసంతగ్రాహి అని ఒకటి చెప్పేవారు మా నాన్నగారు. బాలుగారిని చూశాక ఏకసంతగ్రాహ్యమో ఆయన కూడా అనిపిస్తుంది. మా పాట నేర్చుకునేటప్పుడు కూడా ఆయన ఎంత కాన్సన్ట్రేషన్తో నేర్చుకుంటారంటే
ఆయనలో ఉండే ఒక హ్యుమానిటీ, ఫస్ట్ హ్యుమానిటీ, తర్వాత చాలా గ్రౌండెడ్గా ఉండే తత్వం, తర్వాత ఆయనలో ఉండే నిష్కల్మషమైన హృదయం. ఆయనకి ఏంటంటే ఏదైనా నేర్చుకుంటే ఆయనకు తొందరగా వచ్చే రావడానికి కారణం ఇవి అనుకుంటాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనలో ఎలాంటి కాంప్లెక్స్లు ఉండవు. కాంప్లెక్స్లు అనేవి చాలా ఏదైనా నేర్చుకోవడానికి అవి అడ్డొస్తుంటాయి మనకి, ఏదైనా ఇన్ఫీరియారిటీ కానీ సుపీరియారిటీ కానీ లేకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉండడం, ఇవన్నీ ఏవి ఉండవండి ఆయనకి. నేను చెప్పాను కదండి, ఆయన చాలా నిష్కల్మషమైన మైండ్తో చాలా ఒదిగిపోయి, ప్రతి దానికి ఒదిగిపోయి అక్కడ అక్కడ ఏంటో దాని మీదే ఫోకస్ చేసి చక్కగా నేర్చుకుంటారు. కాబట్టి నేను అన్ని భాషలు ఆయన నేర్చుకున్నారనుకుంటాను, అన్ని రకాల పాటలు పాడారనుకుంటాను. శంకరాభరణంలో నేను పాడలేనని చెప్పినా కానీ మళ్ళీ తర్వాత పుహ్లెంది గారి దగ్గర చక్కగా అంత బాగా నేర్చుకొని అంత అద్భుతంగా గానం చేశారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఇళయరాజా గారి రికార్డింగ్లో ఎంత ఒదిగి పాడతారో, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఆ పాటకి గౌరవించి పాడతారో, ఇప్పుడు వచ్చిన కొత్త సంగీత దర్శకు కూడా అలాగే పాడతారు ఆయన. నేను కూడా కొన్ని నాన్ ఫిలిం సాంగ్స్ ఆయనతో పాడించుకోవడం జరిగింది, నా భాగ్యం అది. ఇలా కూర్చొని చక్కగా నేర్చుకుని ఒక్కొక్క ముక్క అది మొత్తం వచ్చిన తర్వాత ఆయన ఆయనలో ఉండే గొప్పతనం ఏంటంటే, మా పిల్లలందరికీ ఇది చెప్తాను నేను, ఇప్పుడు మిగతా వాళ్ళు వినే కొంతమంది సింగర్స్ వింటున్నారు వాళ్ళకి కూడా తెలియాలని చెప్తున్నాను, చాలా మందికి తెలుసు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇది నేర్చుకోవాలి. ఫస్ట్ ఆయన లిరిక్ వాల్యూ ఇస్తారు, లిరిక్ చక్కగా ఎంత బంగారు పేపర్లో ఇచ్చినా సరే ఆయన బుక్లో రాసుకుంటారు. ఆయన మొత్తం రాసుకొని పదాల విరుపులన్నీ చూసుకొని, ఏదైనా పదానికి అర్థం తెలియకపోతే కవిని అడిగి తెలుసుకొని, ఇంత ఇంత అంటే ఫస్ట్ పాట పాడితే ఎంత శ్రద్ధగా పాడతారో, ఒక 40,000 పాడి 40,000 ఒక పాట పాడిన అలాగే పాడతారు ఆయన. సో అంత ఒదిగి ఉండి దాన్ని అర్థం చేసుకొని ఒక్కొక్క నోట్ ఒక దాని మీద నోటేషన్ రాసుకొని, ఆయన అంటారు నాకేం సంగీతం రాదు కానీ మాకంటే ఒక 10 రెట్లు ఆయనకు సంగీతం వచ్చండి, కానీ ఎంత వచ్చినా ఆయన నాకు రాదంటారు. ఆయన చూసి అది కూడా నేర్చుకోవాలి. ఆయన ఎంత ఫాస్ట్ గా నొటేషన్ రాస్తారంటే, అన్ని రాగాలు తెలుసండి, అన్ని రాగాల్లో నొటేషన్ తెలుసు, ప్రతి ఒక్కటి అంత బాగా నేర్చుకుని టోటల్ గా అంటే వితౌట్ అంటే మళ్ళీ కట్ చేయకుండా మొత్తం పాట పాడగలిగే స్టేజ్కి వచ్చినప్పుడు ఆయన రికార్డింగ్ మైక్ దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఒక్క స్టెచ్ లో పల్లవి పాడతారు, ఇంకో స్టెచ్ లో చరణం పాడతారు, ఇంకో స్టెచ్ లో ఇంకో చరణం పాడతారు, ఏదైనా చిన్నగా అనిపిస్తే ఇంప్రూవేషన్స్ మళ్ళీ పాడతారు. అంటే ఆయనకి ఎంత ఫోకస్ ఉంటుందంటే, అంత ఫోకస్ ఉంటుంది, అంత గౌరవం ఉంటుంది. హీ రెస్పెక్ట్స్ హిజ్ వర్క్. ఏదైనా నేర్చుకోవాలనుకుని అంత రెస్పెక్ట్ తో నేర్చుకుంటారు. సో అంత మంచి మైండ్ బట్టే ఉంటుందండి, అంత మంచి నిష్కల్మషమైన మైండ్ ఉన్న వాళ్ళకి అది జరుగుతుంది, దైవాంశ సంభూతులకి అది జరుగుతుంది. నాకు ఒక స్కూల్ కోసం పాడి డబ్బులు కూడా తీసుకోలేదండి, స్టూడియోకి కూడా డబ్బులు తీసుకోలేదు. నువ్వు రా చెన్నైకి రా, నేను పాడి పెడతా అన్నారు. మా స్కూల్ కోసం 2 పాటలు పాడి, వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ హోటల్లో ఉండకు ఖర్చులు ఎందుకు నీకు అని ఇంటికి పిలిచి ఆయనతో పాటే నేను టిఫిన్ చేశాను, ఆయనతో పాటు స్టూడియోలోకి వెళ్ళాను, ఆయనతో పాటే భోజనం చేశాను, ఫ్రీగా పాడి స్టూడియో ఖర్చులు కూడా తీసుకోకుండా నువ్వు వెళ్ళు, నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పు అని చెప్పి, ఇంకా కావాలంటే పాటలు కావాలంటే పాడిస్తాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తానండి, మా అబ్బాయి సాకేత్ కుమార్ ఫస్ట్ సినిమా చేశాడు, చేసినప్పుడు వాడికి ఒక సెంటిమెంట్ బాలు గారితో, వాడిని చాలా బాగా గారాబం చేస్తారు బాలు గారు, అంటే మా అబ్బాయినే కాదు మా ఎల్ఎంఏ పిల్లలందరినీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళని ఎంత గారాబం చేస్తారో అంత గారాబం చేస్తారు బాలు గారు. మద్రాసు పిలిపించి వాళ్ళతో పాటలు పాడించి వాళ్ళకి సైట్ సీయింగ్ అంతా చేయించి ఆయన ఖర్చులతోనే మా పిల్లలందరినీ మద్రాసు పిలిపించి, ఇప్పుడు వెనకాలన్న ఇది నాకు ఘనంగా సన్మానం చేశారు బాలు గారు. ఆయన సన్మానం చేస్తుంటే గట్టిగా కాళ్ళ మీద పడ్డాను నేను, పడితే లేదు లేదు నువ్వు నా పిల్లాడివే, నా కొడుకు లాంటి వాడివి, అయినా ఇంత మంచి పని చేస్తున్నావు అని గట్టిగా హత్తుకొని అంత పెద్ద దండ వేసి చేశారు, అందుకే ఇక్కడ పెట్టానండి. సో ఆ పిల్లలందరినీతో పాడించి సినిమా ప్రముఖులందరినీ పిలిపించి, సుశీలమ్మ గారు, పివి శ్రీనివాస్ గారు అందరూ వచ్చారు ఆ కార్యక్రమం, మణిశర్మ గారు, ఆ అల్లు రామలింగయ్య గారు, అంత పెద్దలందరినీ పిలిపించి పెద్ద ప్రోగ్రామ్ చేసి తెల్లారిన తర్వాత ఆ ఊరంతా 4 బస్సులేసి తిప్పేసి అన్ని సైట్ సీయింగ్ చేయించి, ఒరే ఫలానా హోటల్లో తినిపించు పిల్లలకి అక్కడ బాగుంటుందని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, ట్రైన్ దాకా వచ్చి ట్రైన్ ఎక్కించి పిల్లల్ని, మీరంతా నా తర్వాతి తరం రా, మీరందరూ నా తర్వాత ఈ సంగీతాన్ని కాపాడేది మీరే అని పిల్లలతో చెప్పి, ఇలాంటి మనిషి ఆయన. ఆయన మామూలు మనిషి కాదండి, ఆయన గురించి చెప్పాలంటే దగ్గరున్న వాళ్ళకి తెలుస్తుంది, ఆయన ఆయన దగ్గరున్న వాళ్ళకి ఆయన ఎంత చిన్నపిల్లాడి మనస్తత్వమో, ఎంత స్నేహానికి మానవత్వానికి విలువ ఇస్తారో మా అందరికి ఎక్స్పీరియన్స్ అండి, మా అందరికి ఎక్స్పీరియన్స్. మా అబ్బాయి ఫస్ట్ పాట పాడితే కూడా సార్ ఎంత అని అంటే, కొట్టేస్తాను రా నిన్ను, నువ్వు సినిమా చేస్తున్నావు మా పిల్లాడివి, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా, ఇంకెన్ని పాటలు కావాలో చెప్పు పాడతాను నువ్వు వెళ్ళు అని వాడిని ఆశీర్వది. మా అబ్బాయి అయితే బాగా ఏడుస్తున్నాడు అండి, మా చిన్న తరం పిల్లలు కూడా ఏడుస్తున్నారు, మా అమ్మగారు కూడా ఏడుస్తున్నారండి. అంటే 3 తరాల వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు ఇప్పుడు ఆయన ఆయన గురించి, ఇంకంతకంటే నేనేం చెప్పలేను.
మేమైతే కళ ఇంకా నేను కళ కళ అయితే బాగుంది అనుకుంటున్నాను డైజెస్ట్ అవ్వట్లేదు మాకు వి లాస్ట్ అవర్ రైట్ అండి రైట్ అండి సో ఏడిది రాజా గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారండి యా అండి రాజా గారు ఇందాక మాట్లాడుతూ ఉన్నాము కట్ అయింది సో మీకు అలాగే అంటే మీ సంస్థ నుంచి వచ్చినటువంటి సినిమా శంకరాభరణం అలాగే మీ నాన్నగారు ఏడిది నాగేశ్వరరావు గారికి బాలు గారికి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుతున్నాం సో ప్లీజ్ కంటిన్యూ అండి శంకరాభరణం సినిమాకి రకరకాల సంగీత విద్వాంసులు పాడిద్దాం అనుకున్నారు రకరకాల ప్రయత్నాలు చేశారు అది ఇది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు అదేమి కరెక్ట్ కాదండి మొదటి నుంచి విశ్వనాథ్ గారు కానీ నాన్నగారు కానీ ఎవరైనా కేవీ మహాగారు గారు అందరూ కూడా మొదటి నుంచి మేము అనుకున్నది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి అయితే మొత్తం పాటలు పాడించాలి అని చెప్పి అనుకున్నామండి దానికోసం ఆయన చాలా భయపడ్డారు పాపం ఎందుకంటే క్లాసికల్ పాడగలనా అని చెప్పి కొంచెం మంచి సినిమా ఇది నా వల్ల సినిమా ఇది అవుతుందేమో ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి పాపం ఫీల్ అయ్యారు ఆయన కానీ మహాదేవన్ గారి దగ్గర పొగలేంది గారని ఒక అసోసియేట్ ఉండేవారు ఆయనకి ఆయన నీకెందుకు నేను బాలు గారి దగ్గర ట్రైనింగ్ ఇప్పించి నేను పాడిస్తాను అని చెప్పి వారం 10 రోజులు ఆయన తోటి మొత్తం క్లాసికల్ కంపోజ్ ట్యూన్స్ అన్ని పాడించి నేర్పించి ఇప్పటికే ఎప్పుడు ఎప్పుడు బాలు గారు చెప్తూనే ఉండేవారు ఆ పాటలు పాడించడానికి మెయిన్ కారణం నాకు పొగలేంది గారే అని చెప్పి ఎప్పుడు చెప్తూనే ఉంటారు అది దాంట్లో అలాగ మొదలైంది మాకు మా జర్నీ బాగా శంకరాభరణం తోటి ప్లస్ ఇంకోటి ఏంటంటే శంకరాభరణం సినిమాకి బాలు గారికి మొట్టమొదటిసారిగా జాతీయగా ఉత్తమ గాయకుడిగా అవార్డు వచ్చింది అండి అలాగే ఇంకా ప్రపంచ ఖ్యాతి అంటారా ఇంకా మామూలుగా కాదు బాలు గారి పాటలకి మొత్తం ఆ భాష ఈ భాష కాదు ఏ భాష వాడినా తెలుగు పాటలు విపరీతంగా అనర్గణంగా ఆ పాటలను అర్థం చేసుకుని అలా ఆలోచించేసేవారు అనమాట ప్రపంచమంతా మామూలు ఒకటాడు కాదు బాలు గారే చాలా సందర్భాలు చెప్పారు అక్కడ అక్కడ క్యాజినోస్ లోను అక్కడ క్లబ్స్ లోను అంతా కూడా రాగం దానం పల్లవి ఓంకార నాదాను ఈ పాటలు అక్కడ పాటలు వేసేవారు అండి అలాగే శంకరాభరణం తోటి మాకు మా అనుబంధం ఇంకా దగ్గర పడింది దానికన్నా ఇంకోటి ఏంటంటే మా చెన్నైలో మా ఇంటికి పక్కన మూడో ఇంట్లో ఆయన మా నైబర్ అనమాట ఆయన సో మాకు చిన్నప్పటి నుంచి మన మా ఫ్యామిలీ అనుమతి అనమాట మా అంటే ఫ్యామిలీ బాగా మీకు దగ్గరగా ఉండేది అనమాట బాగా బాగా అట్లా మా ఫ్యామిలీలో ఒక పార్ట్ అయినా అలాగా సో అందుకనే చెప్తాను కదా మా పూర్ణోదయ సంస్థలో ఇంకో మేల్ సింగర్ ఎవరు పాట పాడలేదు అన్ని పాటలు ఆయనే ఓకే రైట్ అండి రైట్ సో అలా అలా స్టార్ట్ అయిన మా జర్నీ మా నాన్నగారితో జర్నీ నెక్స్ట్ సీతాకోకచిలక సాగర సంగమం మళ్ళీ సాగర సంగమానికి బాలు గారికి థర్డ్ టైం నేషనల్ అవార్డు అది మా సినిమాకి ఎదుర్కొంది సో ఆయనకు వచ్చిన 6 నేషనల్ అవార్డ్స్ లో 2 మావే అవ్వడం మాకు చాలా గర్వకారణంగా ఉంది అంటే మీ సంస్థలోనే చాలా సినిమాలు పనిచేశారు దాంట్లో అన్ని కూడా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ అందించారు సో మరి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇవాళకి యా మరి బాలు గారిని తలుచుకోగానే మీకు ముందుగా గుర్తొచ్చే పాటలు ఏమండి మాకు ముందుగా గుర్తుకొచ్చేది ఎప్పటికీ శంకరాభరణం అండి ఎందుకంటే అది ఇట్స్ అ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా దాంట్లో మెయిన్ కాంట్రిబ్యూట్ వస్తే విశ్వనాథ్ గారికి ఎంత ఇదిగా ఉందో మహాదేవన్ గారికి ఎంత ఇది ఉందో వేటూరు గారికి ఎంత పాత్ర ఉందో నాన్నగారికి ఎంత పాత్ర ఉందో ఈక్వల్లీ బాలు గారికి ఉంది అవునండి మీ ఫ్యామిలీతో కానీ మీ సంస్థతో కానీ మీతో వర్క్ చేసిన సినిమాలు కానీ ప్రతి ఒక్కటి కూడా వారితో మీకు ఉన్నటువంటి బాండ్ ఎంత స్ట్రాంగ్ గా అర్థమవుతోందని అంటే చివరిగా మీరు వారితో ఎప్పుడు మాట్లాడటం జరిగిందండి చివరిగా నేను 1.5 ఇయర్స్ బ్యాక్ నేను చెన్నై వెళ్ళి ఉంటాం హైదరాబాద్ లో ఉంటాం చెన్నై వెళ్ళి దీపావళికి వెళ్తాం దీపావళి టైంలో మాత్రం మా పక్కింటి పేరే కానీ ఎప్పుడు కూడా సంవత్సరం ఎప్పుడు మీద ఎప్పుడు కూడా కలిసి ఉండదు ఆయనతో ఎందుకంటే అంత బిజీ ఆయన ఎప్పుడు ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు అలాంటివి వచ్చినప్పుడు ఆయన బయటకు వచ్చి కుర్చీలు వేసుకుని ఆడపిల్లల చేత వాళ్ళ చేత పటాకాయలై కాల్పించేవారు అప్పుడు మేము ఇంటి పక్కన నుంచి మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఒకరికొకరు వెళ్ళి గ్రీట్ చేసుకోవడం అలా జరిగింది అనమాట అలాగే లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ నేను చెన్నై వెళ్ళాము దీపావళికి వెళ్ళినప్పుడు మా బాలు గారి దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని అదే నేను కడసారి ఆయన్ని కలిసింది అనమాట రైట్ రైట్ అండి సో కంటిన్యూ చేద్దాం ఇంకా తెలుసుకుందాం చాలా మెమరీస్ ఉండి ఉండొచ్చు ఆయనతో సో రాజా గారు యా రాజా గారు మీరు ఇందాక అన్నారు ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసిన గాయకులు ఎస్పి బాలు గారు అని ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ అండి కానీ మ్యూజికాలజిస్ట్ గా బాలు గారి పాటలను కూడా స్కాన్ చేసి ఉంటారు ఖచ్చితంగా మరి ఆయన పాటలో మీ విమర్శకు గురైన ఏమైనా ఉన్నాయండి అంటే మొదట్లో కన్యాకుమారి అని సినిమాకి
తీసినప్పుడు నేను కొంచెం విమర్శించాను. దానికి ఆయన నన్ను కలిసి మీరు విమర్శ కరెక్టే, ఎందుకంటే మొదటిసారి చేస్తున్నాను నేను, అప్పటికే చాలా మంది సంగీత దర్శకుల ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ మీకు కనిపించుంటుంది, కొంత సత్యం ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ ఉన్నాయని ఒప్పుకున్నారు. ఆయన తప్పు ఒప్పుకోవడంలో ఆయన అంత గొప్పవాడు ఇంకోటి లేడు. ఇందాక చెప్పే కదా ఇప్పుడు సింప్లీ ఎస్పీబీని దిక్కు చేస్తున్నారు, అందులో చిన్న పొరపాటు దొరలింది. దొరలగానే నేను ఏమనుకుంటారో అని చెప్పి మామూలు పర్సనల్ గా ఫోన్ చేసి, మీరు ఆ సినిమాకి ఈ సినిమా చెప్పారండి, ఆ సినిమాలో పాటలు ఇవి, ఈ సినిమాలో పాటలు ఇవి అని చెప్పారు. సరే ఓకే థ్యాంక్ యూ అని చెప్పి అన్నారు. సడన్ గా ఒక రోజు పొద్దున్న వచ్చి, మొన్న మీరు అన్నది ఇదే కదా అన్నారు. అవును ఓకే ఫోన్ పెట్టేయండి. ఫోన్ పెట్టేశాను. అంటే ఆయన షూటింగ్ లో ఉన్నారు అన్నమాట. ఆ షూటింగ్ లో చెప్పి క్లియర్ గా చెప్పారు, నేను మొన్న క్రితం వారం ఈ తప్పు చేశాను, ఈ తప్పుని నాకు సరిదిద్ది, నాకు ఎత్తి చూపింది నా మిత్రుడు మ్యూజికాలజిస్ట్ రాజా, ఈ పొరపాటు జరిగినందుకు నేను క్షంతవ్యుణ్ణి, అతనికి నా అభినందనలు అని నా పేరుతో సహా అన్ని కోట్ల మందికి రీచ్ అయ్యేటట్టుగా ఆయన క్షమాపణ చెప్పారు. అంత పబ్లిక్ గా ఎవరు చెప్తారమ్మా, అది కేవలం సంస్కారవంతులకే సాధ్యం అవుతుంది. అలాగే ఎన్నో విషయాల్లో ఈ పడతా తీయగ డైస్ మీద నా పేరు చెప్పడం జరిగింది. అది ఆయన ఒకసారి గబక్క నీళ్ళు పడతా తీయగ జరుగుతున్నప్పుడు, రాజా ఉన్నాడు ఇక్కడ అని అన్నారు. ఉన్నానంటే ఎప్పుడో కానీ నాకు ఎలాంటిగా వాటిలో ఆడుతాను, మా ఇద్దరిది 40 ఏళ్ళు పైబడ్డ పరిచయం అని ఎక్కడ లెటర్ చేశారు. చేసి తన దగ్గర లైబ్రరీది పెట్టారు. నాకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా అడిగే వ్యక్తుల్లో ఎత్తినప్పుడు అని అప్పుడు చెప్పారు. మళ్ళీ మరొకసారి ఈ స్వరాభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడ కూడాను పిండియాల గారు నా గురించి ఒకటి రాశారు, అది రాజాకి రాశారు లెటర్. ఇవాల్టికి రాజా ఆ లెటర్ ఉంది, ఎంత భద్రంగా దాచుకున్నాడు. ఇలాగ ఉన్నాయి తన దగ్గర నా ఎన్ని ఉన్నాయి అని చెప్పుకుంటే చెరిష్ చేసుకుంటారమ్మా, అసలు ఎన్ని 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 ట్రావెల్స్ చేసాము ఇక్కడ మేము ఉన్నప్పుడు, వాళ్ళ చెల్లింటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా మద్రాసు వెళ్ళినప్పుడు అని పిలిచి 2-3 రోజులు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, ఇతను రాజా మీరు చూస్తున్న రివ్యూస్ ఎనివే అని చెప్తే, ఆఖరికి ఎంఎస్ విశ్వనాథం అంతటి గొప్పవాడు కూడాను ఆయన మిగిలిన వాళ్ళకి నమ్మ బాలు తంబి అని చెప్పాడు, మన బాలు తమ్ముడు అన్నట్టుగా. తర్వాత ఒకసారి పెద్ద హోటల్లో బాలమురళి కృష్ణ గారు, ఎంఎస్ విశ్వనాథం గారు, కేవీ మహాదేవన్ గారు, బాలు ఉన్నప్పుడు బాలు గారు ఇవాళ మీకు అద్భుతం చూపిస్తాను రండి అని తీసుకెళ్ళి వాళ్ళందరితో పాటు కూర్చోబెడితే, ఒక్కసారి నా కళ్ళు జిగేలు మళ్ళాను, ఇంతమంది మహానుభావులు ఒకేసారి మాట్లాడుకుంటుంటే నేను నాకు 2 కళ్ళు ఇచ్చినందుకు, ఉన్నవి 2 అయినందుకు బాధపడాలా, ఈ కళ్ళైనా ఉన్నందుకు ఆనందపడాలా, ఆ అనుభవం అండి. తర్వాత బాలుగారితో కూర్చుంటే నాకు టైం తెలియదు, మా ఇంటికి ఒకసారి బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. రాగానే మా ఆవిడ దగ్గరికి వెళ్ళి, మీ శత్రువుని వచ్చానమ్మా నేను, క్షమించండి. అదేంటండి శత్రువు అంటే, మరి అంతే కదమ్మా నేను వచ్చానంటే, మిమ్మల్ని ఇంట్లో పిల్లల్ని వదిలేసి నా దగ్గర ఉంటాడు ఆయన, మరి నేను మీకు శత్రువుని కదా ఒక విధంగా అని తన మీద తనే చెప్పేసుకుని, ఎంత సహృదయం అండి నిజంగా. ఆయన నా ఇంట్లో ప్రతి పెళ్లికి వచ్చారు, ప్రతి చోట నేను ఆయన లేకుండా అన్నది నాకు ఏది మొదలు పెట్టలేకపోతున్నాను. నిజంగా చెప్పాలంటే ఈ కరోనా మొదలైన తర్వాత కరోనాని ఎదుర్కొన్నాం, ఎన్నో జలపాతాలు ఏదైనా భూకంపాలు వచ్చాయి, తర్వాత అక్కడక్కడ ఒక కాలిఫోర్నియాలో కాలిపోయినాయి, ఇన్ని వైపరీత్యాలన్నీ తట్టుకుని వచ్చాం. కానీ ఈ ఒక్క విషయం వీటన్నిటికన్నా గొప్పది, దేవుడు ఎంత శాడిస్తా అని అనిపించింది. ఒక సంగీత సరస్వతికి గర్భశోకం, ఒక విధంగా గర్భశోకం. ఐమ్ సో సారీ అండి, ప్లీజ్. ఓకే అండి, రామాచారి గారు అంటే బాలసుబ్రహ్మణ్యం గారు అనగానే ప్రేక్షకులకి ఆయన పాటలు ఎంత బాగా వినిపిస్తూ ఉంటాయో, అట్ ది సేమ్ టైం వారి జడ్జ్మెంట్, ఎన్నో షోస్లో ఎంతో మందిని షైన్ చేస్తూ ఎంతో మంది సింగర్స్ని ముందుకు తీసుకొచ్చారు.
సో అంటే ఆయన ఒక పాట పాడేటప్పుడే ఆయన ఎలా ఫోకస్ అయ్యేవారు, ఎలా ప్రతి వర్డ్ ని లైనింగ్ చేసుకుంటూ ఎలా ఉండేవారు అనేది మీరు ఇందాకే చెప్పారు. సో మరి ఆయన విషయంలోనే అలా ఉన్నప్పుడు ఒక షోలో ఒక పార్టిసిపెంట్ కి జడ్జ్మెంట్ ఇస్తున్నప్పుడు వారి ఫోకస్ ఎలా ఉండేదండి? ఎవరికమ్మా, రామాచారి గారిని అడిగారు కదా? యా అండి, రామాచారి గారు. రామాచారి గారు మీ ఆడియో కొంచెం మ్యూట్ లో ఉందండి ప్లీజ్. ఆయనకి అన్నిటికంటే కష్టతరమైనటువంటి ఘట్టం అదే అండి. ఆయనకి హీ డజంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడి. ముఖ్యంగా పిల్లలకు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడే తల్లడిల్లిపోయేవారు ఆయన. ఎందుకంటే ఒక అమ్మాయిని విన్నర్ గా చేసి, ఒక అమ్మాయిని రన్నర్ గా చేసి, ఒక అబ్బాయిని, వాళ్ళని వాళ్ళ బాధ ఆయన చూసి తట్టుకునే మనస్తత్వం కాదండి. ఎందుకంటే చిన్నపిల్లాడు, చాలా కష్టంగా చేసేవారు ఆయన. తర్వాత ఏదన్నా తప్పులు పాడినా సరే పిల్లలు కానీ మేమైనా సరే చాలా సున్నితంగా చెప్పేవారు, అమ్మ చాలా చక్కగా పాడావు, బాగా పాడావు, అక్కడ ఒక్క చోట కొంచెం ఫ్లాట్ అయిందమ్మా అని చెప్పి ఆఫ్ స్క్రీన్ లో చెప్పేవారు. మాకు ఏదైనా చెప్పేది ఉంటే ఇంతమంది ముందు వాళ్ళని విమర్శించొద్దు అని. అండ్ హీ ట్రైస్ హిస్ బెస్ట్ టు కీప్ ఎవ్రీబడి హ్యాపీ. ఎక్కడైనా ఆయన మాటల ద్వారా కానీ బాడీ లాంగ్వేజ్ ద్వారా కానీ ఎదుటి సోల్ కి ఇంత కష్టం అవుతుందంటే ఆయన భరించేవాడు కాదు. సో చాలా కష్టతరమైన బాధ్యత అది ఆయనకి, జడ్జిమెంట్ అనేది. కానీ చాలా కష్టమైన మనసుతో చేసేవారు ఆయన. కానీ ప్రతి పిల్లల్ని, ఎవరైనా ఎలిమినేట్ అయిన పిల్లల్ని ఇంకొక ఏదో ఒక రకంగా వాళ్ళని పిలిపించి మళ్ళీ పాడించడం, అంటే వాళ్ళని వదిలేవారు కాదు. ఆయనకి ఏదైనా షో అయినా ఆ పిల్లలందరిని పిలిపించి అక్కడ ఆయనతో పాటు కోరస్ పాడించడము, లేకపోతే ఏదైనా రికార్డింగ్ లో కోరస్ పాడించడము, తర్వాత మన ఇంకా అలాంటి షోస్ ఏమైనా అదే ఛానల్లో అయిన షోస్ లో వాళ్ళని పాడించడం. ఎందుకంటే ఆయన చాలా బాధపడేవారు ఎవరినైనా ఎలిమినేట్ చేసి పంపించడానికి. కానీ అది అదొక పోటీ కాబట్టి తప్పేది కాదు. సో కానీ ఆఫ్ స్క్రీన్ లో మళ్ళీ వాళ్ళని ఎవరి లోపాలు ఏమున్నా మళ్ళీ ఎవరు చూడకుండా అందరిలో కాకుండా పక్కన పిలిచేసి, ఇగో ఇక్కడ ఇక్కడ నువ్వు ఇన్ని లోపంగా పాడుతున్నావు, ఇది ఇది నువ్వు ప్రాక్టీస్ చేసుకో, శృతి పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకో, గమకాలు జారుతున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక్కరికే చెప్పి పంపించేవారు. తర్వాత స్పోర్టివ్ గా ఉండాలి, ఇది ఇది దీని ద్వారా మీకు నాలెడ్జ్ వస్తుందే తప్ప ఏం అని అలా అన్ని వాళ్ళు కన్సోల్ చేసి పేరెంట్స్ కి కూడా బ్రెయిన్ వాష్ చేసి పంపించేవారు ఆయన. ఎందుకంటే పంపించి ఊరుకునేవారు కాదండి, ఆయన దగ్గరికి వెళ్ళడమే తప్ప మళ్ళీ బ్యాక్ రావడం అనేది ఉండదు. ఆయన ఆయన ఫ్యామిలీలో మేము చేరామంటే ఇంకెవరు బ్యాక్ వెళ్లేది ఉండదండి. ఇంకా ఆయన 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 బౌండరీలోనే ఉంటాం మేము అందరం, అంటే ఆయన ఫ్యామిలీలోనే ఉంటాం. ఏదో ఒక సందర్భంలో మేము ఆయనతో పాటు పాడడం, ఎప్పుడో నేను పాడాను, పాడతా 25 ఇయర్స్ అయిపోయింది రాజాగారు చెప్పాలి. అన్ని రోజులు పాడిన మేము ఇప్పుడు ఆయన ఇంట్లో ఫస్ట్ నన్ను ఆయన అన్న మాటలు కొన్ని మీకు చెప్తానండి, నాకు సంతోషంగా చెప్తాను. ఫస్ట్ ఆయన నాకు నాతో బాగా కొంచెం క్లోజ్ ఆయనకు నేను అయినప్పుడు, రామాచారి నిన్ను చూస్తుంటే మా చరణ్ లాగా అనిపిస్తావు, నాకెందుకో ఒక ఆప్యాయత ఉంటుంది నీ మీద అనే అన్న మాట నాకు ఎప్పుడు గుర్తుందండి. తర్వాత మొన్న మా అబ్బాయి పెళ్లికి వచ్చారండి, ఆయన వచ్చి ఎంత సంతోషంగా, అందరూ వచ్చారు, మ్యూజిక్ ఫ్యామిలీస్ అందరూ వచ్చారు, ఎంత హాయిగా ఆప్యాయంగా గడిపారు. అటు పక్కన ఒక 40 మంది పిల్లలతో నేను డివోషనల్ సాంగ్స్ పాడిస్తున్నాను అన్నమాట. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఆ పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ముచ్చటించి ఎంత బాగా పాడుతున్నారా రాగానే నా కడుపు నిండిపోయింది అని. తర్వాత నన్ను పిలిచి భోజనం చేశాక తృప్తిగా భోజనం చేశాను, రామాచారి ఎంత బాగా చేసావు తెలుసా, మీ అబ్బాయి పెళ్ళి ఎంత బాగున్నాయి వంటలు అవన్నీ కూడా, ఎంత బాగా చేసావు తెలుసా, నీ మనసంత బాగా చేసావు అన్నారు. ఇవన్నీ కూడా అంటే ఒక మనిషి సంతోషించడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ ఆయన చేసేవారు. ఒక మనిషి, ఒక ఆత్మ, ఒక ఎదుటి ఆత్మని ఎప్పుడు ఆయన సంతోష పెట్టేవారు. ఒకళ్ళని మందలించాలన్నా అంత బాగా అనలైజ్ చేసి మందలించేవారు. నానా ఇలా కాదు, ఇలా చేసావు, ఇలా అంతే తప్ప బ్లంట్ గా ఒక మనిషిని హర్ట్ చేయడం కానీ, ఒకవేళ ఏదన్నా ఒక చిన్న చిరాకు, ఒక్కొక్కసారి చాలా ఎగ్జాస్ట్ అయిపోతారు ఆయన వర్క్ లో, చాలా చాలా ఎగ్జాస్ట్ అవుతారు. కొంతమంది చాలా విసిగిస్తారు, ఈ పెద్దవాళ్ళు అందరినీ అంతే, పెద్ద స్టార్స్ అందరినీ చాలా విసిగించే వాళ్ళు ఓ బ్యాచ్ ఉంటారు, ఊరికే విసిగిస్తారు. సో ఏదైనా చిన్నగా ఆయన విసుక్కున్నా సరే మళ్ళీ రాజా గారు ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఫోన్ చేసావు, మళ్ళీ ఇక్కడ ఎవరితోనైనా అరే ఆయన విసుక్కున్నాను ఏమనుకోకండి అని చెప్పే, ఇందాక రాజాగారు సంస్కారం అన్నారు, ధైర్యంతో కూడుకున్న సంస్కారం అది. ధైర్యం కూడా ఉండాలి దానికి, అది ఎంతో ధైర్యవంతుడు, ఎంతో నిండుకుండలు అంటారు కదా, నిండుకుండ లాంటి వాళ్ళు, ఎంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్న వాళ్ళు ధైర్యవంతులు మాత్రమే అలా ప్రవర్తించగలరు.
బాలుగారు ఏ రకంగా చూసినా ఆయన ఎక్స్ట్రాఆర్డినరీ అంటే అబో అబో అంటారు కదా వేరే లెవెల్ అంటుంటారు చూసారు ఆ వేరే లెవెల్ మనిషి ఆయన ఆయనని చూసి మనం ఒక బుక్ లాగా రాజగారి లాంటి వాళ్ళు ఒక బుక్ రాస్తే మేమంతా అవన్నీ చదివి పిల్లలకు నేర్పించాల్సిందే తప్ప మా పిల్లలకు నా పాఠాల్లో మాత్రం పాటలతో సహా ఆయన గురించి ఎక్కువ చెప్తుంటాను నేను ఆయన ఎలా నేర్చుకుంటారు ఎలా మాట్లాడతారు ఎంత ఒకసారి నేను ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఎవరో ఎత్తారు వేరే వాళ్ళు అయ్యో నేను నాకు దొరకలేదే బాలు గారు అనుకున్నాను వెంటనే నాకు బెంగళూరు నుంచి ఫోన్ చేశారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత సంస్కారవంతులు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎత్తి అమ్మగారిని పిలిచారు సావిత్రమ్మ గారు వచ్చి ఏం నాన్న అంటే నేను రామాచార్యమ్మ అంటే సరే నేను చెప్తాను బాలు గారికి అంటే మనం అనుకుంటాం అంత పెద్ద ఆయన మళ్ళీ ఎప్పుడో చూద్దాం మళ్ళీ ట్రై చేస్తాం అనే లోపల 5 మినిట్స్లో నాకు ఫోన్ వచ్చిందండి నాన్న నువ్వు ఫోన్ చేసావంట ఎంతో వర్క్ ఉంటే తప్ప నువ్వు చేయవు మామూలుగా ఏంటి ఎనీథింగ్ ఎనీథింగ్ అర్జెంట్ అని అడిగారు బాలు గారు అంటే నేను ఒక అభిమాన కోటిలో ఎంతో మందిలో నేను ఒక్కడిని నేను పెద్ద ఆయన ముందు నేను నిజంగా చెప్పాలంటే నథింగ్ నేను ఒక చిన్న గాయకుడిని ఒక చిన్న టీచర్ని కానీ ఆయనకు నాతో అంత చేయాల్సిన అవసరం లేదు కానీ ఇలా ప్రతి మ్యూజిషియన్ని ఆయన ఫ్యామిలీ మెంబర్గా చూస్తారు అది నేను చెప్పేది ఇప్పుడు మేమందరినీ మమ్మల్ని అందరినీ ఆయన పిల్లలుగా చూసుకుంటారు ఆయన సో అంత రెస్పాన్స్ ఇచ్చి అంత ఇది ఇచ్చి ఏంటన్నా అంటే అప్పుడు నేను అయ్యో ఎందుకు చేశారు సార్ నేను తర్వాత చేసేవాడిని కదా అంటే లేదు కాదు కాదు నువ్వు చేసావంటే ఏమో చెప్పలేం కదా ఏదైనా అర్జెన్సీ ఉండొచ్చు నీకు అనే తాపత్రయంతో నాకు మా ఆవిడ నాకు మళ్ళీ చెప్ అంటే అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంత సంస్కారవంతులు చరణ్ కానీ పల్లవి గారితో నాకు అంత పరిచయం లేదు చరణ్ కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళు ఎంత సంస్కారవంతులు అంటే అంత సంస్కారవంతులు మొత్తం కుటుంబం అంతా కూడా సో చాలా ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అని ఎక్స్పీరియన్సెస్ మాకు అంతే కదండి ఇంకా మరికొన్ని ఉన్నాయి ఆయన ఎంత మంచి భోజన ప్రియుడు అంటే భోజన ప్రియుడు క్యారేజ్ వచ్చేది ఆ క్యారేజ్ లో కంది పచ్చడి ఉంటే ఇలా అలా కాదు మొహం వెలిగిపోయేది కంది పచ్చడి ఇలా ఉండలు కట్టుకొని ఇలా ఇలా ఎగరేసుకుని తింటూ వీళ్ళేమో డైటింగ్ చేయమంటారు కంది పచ్చడి పెడతారు చచ్చిపోతున్నాను ఆయన తినడమే కాదండి మాకు కూడా వడ్డించేవారు ఆయన ఇది బాగుంది ఇది బాగుంది ఇది తిని ముందు ఇది ఎంత బాగుందో తిను ఎంత బాగుందో అలాగే ఎంత చిన్న చిన్న వాటికి ఎంత చెల్లించిపోతాడు అంటే ఒకసారి మామూలుగా ఈ 7 గంటల కలిసి మాట్లాడుకుంటూ ఇవాళ మహమ్మద్ రఫీ చనిపోయిన రోజు అండి అని అన్నాను అరే ఎవరి దగ్గర డెక్ ఉందా ఎవరి దగ్గర టేప్ ఉందా ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ అప్పుడు లేవు అంటే నా ఇంట్లో క్యాసెట్ ఉంది ఉండండి అని చెప్పి వెంటనే ఒక కారు మాట్లాడి మా ఇంటికి పంపించి ఆ క్యాసెట్ టేప్ రికార్డర్ పట్టుకొచ్చి ఆల్మోస్ట్ 8 గంటలకు మొదలైందండి ఆ క్యాసెట్ అంతా వింటూ ప్రతి పాటని విశ్లేషిస్తూ తెల్లవారుజాము 3 వరకు అందులో పాటలే పాటు గురించే మాట్లాడుతూ రఫీ గారి గురించి మాట్లాడుతూ ఎంత బాగుపడాడండి రఫీ ఎంత బాగుపడాడండి ఇక్కడ ఎలా సాగదీశారు చూడండి అక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తుంటే ఓ చిన్న వెంట్రు కట్టు పీకుతున్నట్లేదు మీకు ఇలాంటి వర్ణనలు ఉండేవన్నమాట ఆ తర్వాత చాలా బ్యూటిఫుల్ సంఘటనలు అండి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వెళ్తుంటే ఆయన వర్ణం ప్రాక్టీస్ చేస్తున్నారండి సంగీతంలో ఇప్పుడు చాలా మందికి తెలియాలని చెప్తున్నాను రాజగారికి కూడా తెలుసు నాకు నాకు సంగీతంలో సాపాస రాదు ఇది అని అంటుంటారు ఆయన ఆయన ఏంటంటే ఆయన అది ఆయన అంటే ఆయన నేను నేర్చుకున్నది ఎంత అనే భావన ఆయనకు అంతే ఆయన ఇంత నేర్చుకున్నారు కానీ అది ఎంత అనే భావన ఆయనకు ఉంటుంది ఎప్పుడు సో వర్ణం ప్రాక్టీస్ చేస్తున్నారు అకార సాధనం చేస్తున్నారు సార్ ఏంటి సార్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంత పొద్దున్నే అంటే గొంతు కాపాడుకోవాలి కదా నాన్న నేను బాగా పాడాలి కదా ఎవరైనా పిలిచినప్పుడు నన్ను నేను చక్కగా శృతిలో చక్కగా పాడాలి కదా ఇంకోటి మాట అన్నారు ఇప్పుడు ఎంత బాగా పాడే పిల్లలు వస్తున్నారు నాయన చాలా బాగా పాడుతున్నారు పిల్లలందరూ ఎంత బాగా పాడుతున్నారు మరి వాళ్ళకి నేను పోటీ ఇవ్వాలి కదా వాళ్ళతో వాళ్ళలాగా వాళ్ళు బాగా పాడుతున్నారు నేను కూడా బాగా పాడాలి కదా అంటున్నారు అంటే ఎంత చిన్న పిల్లాడు ఈయన మనస్తత్వము లేకపోతే ఆయనను చూస్తే ఒకసారి ఏమనిపిస్తుంది అంటే అండి మాకు సంగీతం అనే దేవత ఒక దేవుడు దైవలోకంలో ఉండే ఒక దేవుడు ఇలా వచ్చి మనతో ఇంత సింపుల్ గా ఉంటున్నాడా అనిపిస్తుంది మాకు ఆయనంత సింపుల్ గా మాట్లాడతారు కానీ మాకు ఇంకా ఎత్తుగా కనిపిస్తారు ఆయన సో ఇంకా ఇలాంటివి చాలా అండి ఆయనతో ఆయనతో మీ ఆఫ్ స్క్రీన్ లో మీకు చాలా ఉంటాయి ఇలాంటివి అదే కాదండి చాలా మంది ఏంటంటే చాలా మంది స్క్రీన్ మీద బాగుంటారండి ఆఫ్ స్క్రీన్ లో చూస్తే మనకు నచ్చదండి వాళ్ళు స్క్రీన్ మీద బాగుంటారు ఆయన వాళ్ళ కొంతమంది స్క్రీన్ మీద చాలా బాగుంటారు స్టేజ్ మీద బాగా మాట్లాడతారు
కానీ వాళ్ళతో రెండు రోజులు మనం గడిపితే మనకి ఇంకో రకమైన భావనలు వస్తాయి. కానీ ఈయనతో ఎంతసేపు అన్నా ఉండొచ్చండి, ఆయనతో ఆయన పక్కన ఎంతసేపు అయినా మనకి ఎప్పటికీ నూతనంగానే ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది అంటే చందమామతో ఎంతసేపు అయినా ఉండొచ్చు కదా, అలా అనమాట. రైట్ మాట్లాడండి మాట్లాడండి. అందరికీ తెలియాల్సింది ఆయన బొంబాయి వెళ్ళి రఫీ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ మిస్సెస్ తో వాళ్ళతో మాట్లాడి రఫీ గారు తిరిగిన కారుకి నాకు ఇది కావాలని అడిగి దానికి ఏదో అమౌంట్ కూడా పే చేసినట్టున్నారు. ఆ కారు మద్రాసు తెప్పించుకున్నారు. దురదృష్టం ఏంటంటే ఆ కారులో కూర్చోకుండానే ఆయన పోయారు. లేకపోతే ఆయన ఉద్దేశం రఫీ తిరిగిన కారులో తను తిరగాలని. ఆ ఒక మాన్యుమెంట్ ని ఇంట్లో తెచ్చుకుంటూ మృణాలిని గారి బుక్ ఆవిష్కరణలో చెప్పారు. ఎక్కువ తర్వాత ఎంత గర్వంగా చెప్పుకుంటారు రఫీ గారు తిరిగిన కారులో నేను తిరగబోతున్నానని, ఎంత ఆనందం ఆయనకి పాపం. రైట్ అండి, రైట్. సో ఏడు రాజా గారు కూడా ఉన్నారండి. ఇలాంటి మనుషులు డెఫినెట్ గా ఫైనల్ గా చెప్పాల్సి వచ్చినా మరోసారి చెప్పాల్సి వచ్చినా చాలా ఉంటాయండి. చెప్పాల్సి వచ్చిన ఒక సూర్యుడు, ఒక బాలు గారు, ఒక బాపు గారు, ఒక రమణ గారు, ఒక సావిత్రి, ఒక శ్రీరంగ గారు, వీళ్ళు తిరిగి పుట్టడానికి ఒక భ్రమణం జరగాలి, భూభ్రమణం జరగాలి. మొత్తం ఈ ఇప్పుడున్న సృష్టి అంతా నాశనం అయిపోయి మరొక సృష్టి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ పుడతారు. అంతవరకు వీళ్ళు తిరిగి పుట్టే అవకాశం లేదు. గొప్పగా చెప్పారండి.